హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా ఇస్ దివేశ్రీ ఎన్నో అద్భుతమైన పాత్రలని అవలీలగా పోషించి అసలు సిసలు తెలుగు కళామాతల్ని ముద్దుబిడ్డగా నేటికి ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా నిలిచిన మహానటుడు నట విరాట్ రావు గోపాల్ రావు ఆయన వారసుడిగా రంగ ప్రవేశం చేసి విలక్షణమైన పాత్రలని పోషిస్తూ వారసత్వానికి బ్రాండ్ ని తీసుకువచ్చిన నటుడు రావు రమేష్ తాజాగా సోషల్ మీడియాలో ఆయన రెమెండేషన్ విషయం హాట్ టాపిక్ గా మారింది అదేంటో చూద్దాం రావు రమేష్ లేటెస్ట్ గా మార్ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు టైటిల్లోని సుబ్రహ్మణ్యం ఆయననే దాన్ని బట్టి మూవీలో రావు రమేష్ ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకోవచ్చు పైగా తన అద్భుతమైన నటనకి మూవీ హిట్ కూడా అయింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పలు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు వాటిలో ఆయన మాట్లాడుతూ రోజుకి నాలుగున్నర లక్షల కంటే ఎక్కువ రెమెండేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి పైగా నేను తీసుకునే ప్రతి రూపాయి వైట్లోనే తీసుకుంటున్నాను ట్యాక్స్ కూడా కడుతున్నానని చెప్పుకొచ్చారు అంటే దీన్ని బట్టి మారుతీ నగర్కి రావు రమేష్ నాలుగున్నర లక్షలు తీసుకున్నారనే విషయం అర్థమవుతుంది అదేవిధంగా మరికొన్ని విషయాలు కూడా వెల్లడించారు అంటే దీన్ని బట్టి మారుతీ నగర్కి రావు రమేష్ నాలుగున్నర లక్షలు తీసుకున్నారనే విషయం అర్థమైంది అదేవిధంగా మరికొన్ని విషయాలు కూడా వెల్లడి చేశారు అన్ని సినిమాలకి ఒకే తరహా రెమ్యేషన్ ఉండదు మూవీ స్టోరీ అందులో క్యారెక్టర్ని బట్టి రెమండ్రేషన్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే బడా ప్రాజెక్టులలో చేసినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది అయితే క్యారెక్టర్ నచ్చితే మాత్రం రెమెండేషన్ తక్కువైనా కూడా చేస్తానని చెప్పుకొచ్చారు అలాగే పాన్ ఇండియా ట్రెండ్ పుణ్యమా అని అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్లు నాకంటే ఎక్కువ రెమెండేషన్ తీసుకుంటున్నారు ఏ క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలనేది దర్శక నిర్మాతల చాయిస్ వారికి నచ్చిన యాక్టర్స్ని తీసుకునే హక్కు వారికి ఉంటుంది అయినంత మాత్రాన నాకు అవకాశాలు రాకపోవడం లేదు కానీ నేను సెలెక్టివ్గా చేస్తున్నానని ఫుల్ క్లారిటీ ఇచ్చారు